హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ యు ఆర్ ఫైండింగ్ సమ్థింగ్ డిఫరెంట్ ఏదైనా కొత్తగా అనిపిస్తుందా బోర్డు చేంజ్ అయ్యింది చూడండి కొత్త బోర్డు కొన్నాను అండ్ ప్లస్ చార్టర్ పాయింట్ ఇది కూడా కొన్నాను అన్నీ మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే సరే ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను ప్రనౌన్స్ అంటే నామవాచకము మనం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ అన్నీ చాలా డెప్త్గా వెళ్తాము ఇప్పుడు సరే సముద్రంలో మనం వీధాలు అనుకోండి ఫస్ట్ మనం చిన్న చిన్న కాలువల్లో అక్కడెక్కడ ఈత నేర్చుకుని సముద్రంలోకి వెళ్తాం కదా అలాగే ఈ క్లాస్ కూడా అంతే ఈరోజు మనము చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి నేర్చుకుంటే మనకి కమింగ్ క్లాసెస్లో టెన్సెస్ మొదలు పెడతాను నేను ఆ టెన్సెస్ నేర్చుకోవాలని ఇది చాలా అవసరం మాటి మాటి మీకు చెప్పక్కర్లేదు ఇది అది అని చెప్పేసి సో ఇది క్లియర్గా ఉండాలి ఈరోజు క్లాస్ ప్లీజ్ ఫోకస్ చాలా కాన్సన్ట్రేట్గా వినండి నామవాచకం మనము చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా తెలుగు వాళ్ళందరూ గుర్తు చేసుకోండి నామవాచకం అంటే ఏంటి నామవాచకం అంటే ఒక పేరుకు బదులుగా వాడేది ప్రతిసారి నేను దేవిక 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 లేదా నువ్వు రవి 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 అంటావు అంటే బాగుంటుంది కదా పేరుకు బదులుగా రవి అనే బదులు ఆయన సీత అనే బదులు ఆమె ఆమె ఆయన అనేవి ఏంటి ఇక్కడ నామవాచకాలు ఈ నామవాచకాలు అంటే దీన్ని ప్రనౌన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో ఈ ప్రొనౌన్స్ని ఎట్లా వాడాలో చాలా క్లియర్గా నేర్చుకుందాం మనకి ఇంగ్లీష్లో త్రీ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటాయి ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ ఈ త్రీ ఫామ్స్ ఉంటాయి అయితే ఇరు ఈ ఫస్ట్ మనం ఈ స్లైడ్లో మాత్రం ఫస్ట్ ఫామే చూద్దాం ఫస్ట్ ఫామ్ అంటే ఏంటి నేను ఐ నేను అని ఎప్పుడైతే నా గురించి నేను అంటానో అప్పుడు ఐ అంటాం కదా ఐ అనేది ఫస్ట్ ఫామ్ సపోజ్ మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను క్లియర్గా ఉంటుంది చూడండి రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే రవి ఒక మంచి బాలుడు రవి ఈజ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ అంటే రవి పదవ తరగతి చదువుతున్నాడు ఎస్టర్డే ప్రిన్సిపల్ గేవ్ రవి ఎ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఎస్ఏ కాంపిటీషన్ నిన్న ప్రిన్సిపల్ గారు రవికి ఎస్ఏ రైటింగ్ అంటే వ్యాసం రాయడంలో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంటున్నాం మనం తర్వాత రవిస్ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ ఎస్టర్డే రవి వాళ్ళ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ మనకు ఎన్నిసార్లు వచ్చింది చూడండి రవి ఫస్ట్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నాము అంటే అక్కడ పేరుని తెలిపాలి ఫస్ట్ మనకు రవి అని తెలి తెలియాలి కదా కాబట్టి రవి అన్నాము మళ్ళీ మాటి మాటికి రవి స్టడింగ్ అండ్ ప్రిన్సిపల్ గేవ్ రవి అండ్ రవిస్ ఫాదర్ అంటే మాటి మాటికి రవి అని చెప్పలేము కదా దాని బదులు మనం నామవాచకంలో ఏం చేస్తాము రవికి బదులుగా మనము హిజ్ అతను అతనికి అతను అని అని వాడుతూ ఉంటాము సో కాబట్టి ఇక్కడ మనము రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ రవి ఈజ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ రవి ఈజ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ అంటే ఇప్పుడు మనం రవి బదులుగా ఏం వాడచ్చు హీ హీ హీఈ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ అంటున్నాము ఇప్పుడు ఇక్కడ రవి అన్నట్లేము చూడండి రవి బదులుగా హీ అంటున్నాము సో హీ అంటే ఇక్కడ ప్రనౌన్ ఐ మై క్లియర్ అదేవిధంగా చూడండి ఎస్టర్డే ప్రిన్సిపల్ గేవ్ రవి ఏ ఫస్ట్ ప్రైజ్ రవి బదులుగా మనం ఇంకొకటి నామవాచక వాడచ్చు కదా ఎస్టుడే ప్రిన్సిపల్ గేవ్ హిమ్ ఎ ఫస్ట్ ప్రైజ్ గేవ్ హిమ్ గేవ్ హిమ్ హిమ్ అంటే అతనికి అతనికి ఇక్కడేంటి హీఈ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ అంటే అతను ఆ పదవ తరగతి చదువుతున్నాడు ఎస్టుడే ప్రిన్సిపల్ గేవ్ హిమ్ ఎ ఫస్ట్ ప్రైజ్ రవి బదులుగా నిన్న ప్రిన్సిపల్ అతనికి గేవ్ హిమ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఎస్ఏ కాంపిటీషన్ నా రవి ఫాదర్ వాస్ వెరీ హ్యాపీ ఎస్ట్ డే హిస్ ఫాదర్ అని రవి బదులుగా ఏమంటాం మనం ఇక్కడ హిస్ ఫాదర్ హిస్ ఫాదర్ వార్ వెరీ హ్యాపీ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ ఎస్ట్ ఇక్కడ చూడండి మనం యాక్చువల్లీ రవి రవి బదులుగా ప్రనౌన్స్ ఏం వాడామో హీ అంటున్నాం ఇక్కడ హీఈ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఇక్కడ ఎస్టర్ ప్రిన్సిపల్ గేవ్ హిమ్ ఇక్కడ హీ ఇక్కడ హిమ్ గేవ్ హిమ్ ఏ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఎస్ఏ కాంపిటీషన్ అండ్ రవిస్ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ దీని బదులుగా మనం హిస్ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ సో హీ హిమ్ హిస్ మూడు ప్రనౌన్స్ వాడాను చూడండి ఇక్కడ ఏంటి రవి అనేది సబ్జెక్ట్ రవి రవి తీసుకొని మనము అట్లా ప్రనౌన్స్ వాడాము ఇప్పుడు దీంట్లో మరి చూడండి ఫస్ట్ మనకు జనరల్గా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తామండి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు కలిస్తే మనకి వాక్య నిర్మాణము సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ గేవ్ యు ఎ పెన్ ఐ గేవ్ యు పెన్ ఐ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఐ యు దే సబ్జెక్ట్ అని తెలుసు కదా మనకి సో ఐ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఏంటి ఇక్కడ గేవ్ ఇచ్చాను క్రియ వర్బ్ అంటే ఏంటి క్రియ కదా క్రియ ఏంటి గేవ్ ఆబ్జెక్ట్ ఏంటి ఎవరికి ఇచ్చాము ఎవరికి ఇచ్చాము ఐ గేవ్ యూ యూ అనేది ఇక్కడ అబ్జెక్ట్ ఇక్కడ పెన్ కూడా మనం ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు ఎవరికి ఇచ్చామంటే ఏమి ఇచ్చాము ఎవరికి ఇచ్చామంటే అప్పుడు మన ఆబ్జెక్ట్ ఇక్కడ యూ కానీ పెన్ కానీ రెండు తీసుకోవచ్చు సో ఇది వాక్య నిర్మాణము సరే ఫస్ట్ మనము ఈ ప్రనౌన్లో ప్రనౌన్స్లో ఇది ప్రనౌన్స్లో మనం త్రీ పార్ట్స్ అన్నాం కదా ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ ఫస్ట్ ఫామ్ చూద్దాం ఫస్ట్ ఫామ్లో ఏంటి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రనౌన్ ఫస్ట్ పర్సన్ ఎవరు ఐ నేను నాది నాకు అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే కమింగ్ క్లాసెస్ మనకు అంత ఈజీ అవుతాయి సో ఫస్ట్ పర్సన్కి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ చూడండి ఇక్కడ ఇదేంటిది కేస్ సింగులర్ ప్లూరల్ ఇక్కడ ఏంటి కేసులో సబ్జెక్ట్ తీసుకున్నాం మనం సబ్జెక్ట్ పోజిసివ్ ఆబ్జెక్టివ్ ఇక్కడ సింగిలర్లు ఏమంటున్నామంటే ఐ అంటే నేను ఐ లైక్ ఇట్ ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్ ఐ ఆమ్ గీత నేను అని చెప్పని సబ్జెక్ట్ అంటాం ఇక్కడ అదే పొదసివ్లో పొదసివ్లోకి వచ్చేసి ఇది ఏమవుతుందంటే ఐ నుంచి మై మైన్ అంటాము పొదసివ్ అంటే ఏంటి నాది నాకు ఇట్స్ మైన్ అంటాం కదా మై హూస్ దిస్ పెన్ హూస్ దిస్ మార్కర్ ఇట్స్ మైన్ నాది మై సెల్ఫ్ నేను అట్లా అంటాం కదా మై మైన్ ఇది పొదసివ్లో అది ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్లో మీ అంటాం మనం ఐ మై మైన్ మీ మీ అంటే హీ గేమ్ మీ ఎ పెన్ హీ గే మీ నాకు ఇచ్చాడైనా నాకు అని చెప్పని నాకు అని మీ సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో సింగులర్లో ఫార్మ్స్ ఏంటి ఐ మై మైన్ మీ అనండి ఐ మై మైండ్ మీ ఐ మై మైండ్ మీన్ మీ ఓకే ఇది బాగా కంఠస్థం చేయండి అదేవిధంగా ఫ్లూరల్కి వెళ్ళిపోదాం ఇదేంటి సింగులర్ అంటే ఏకవచనం ప్లూరల్ బహువచనం బహువచనంకి వచ్చేసరికి ఏమంటాం చూడండి బహువచనంలో ఐ ఏమవుతుంది వి అవుతుంది ఐ అంటే నేను వి అంటే మనము ఈ మనము అనేది ఇక్కడ పొదసిలో ఆర్ ఆర్ అవర్ అవర్ అనకూడదు ఆర్ ఆర్స్ ఇక్కడ పోస్ట్ఫియస్ రాదు గుర్తుపెట్టుకోండి ఆర్స్ అన్నప్పుడు అపోస్ట్ ఫియస్ రాదు ఓయూఆర్ఎస్ ఆర్స్ ఓకే అజ్ ఓకే ఆర్ఆర్స్ అజ్ ఆర్స్ అజ్ అనండి వి అజ్ ఆర్స్ అస్ ఐ మీ మైన్ మీ ఐ మీ మైన్ మీ ఓకే ఆర్స్ అస్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ టేబుల్ ఫస్ట్ పర్సన్కి మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక కమింగ్ క్లాసెస్లో నేను దీని మీద మాట్లాడుతూ ఉంటాను సో కాబట్టి మేక్ ఇట్ క్లియర్ దీని మీద ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం ఇక్కడ ఏంటి మనము సబ్జెక్ట్ ఐ అయ్యన్నము ఐకి తీసుకున్నాను చూడండి ఐ ఐఆమ్ ఏ డాక్టర్ ఐఎమ్ ఏ డాక్టర్ నేను డాక్టర్ని అదే మై మైండ్ తీసుకోండి దిస్ ఇస్ మై బుక్ ఇది ఇది తీసుకుంటున్నాం మనము సో ఇది మై మైండ్ దిస్ ఇస్ మై బుక్ ఇది నా పుస్తకము ఓకే దాన్ని ఇంకో విధంగా రా రాయించి చూడండి దిస్ బుక్ ఈస్ మైన్ నాది ఈ పుస్తకం నాది ఇది నా పుస్తకం అంటున్నాము దిస్ ఈజ్ మై బుక్ దిస్ బుక్ ఈస్ మైన్ ఈ పుస్తకం నాది అంటున్నాం ఓకే ఇక్కడ అయిపోయింది కదా రెండు నెక్స్ట్ మీ మీకు తీసుకోండి ఎస్టర్డే టీచర్ గేమ్ ఎ బుక్ ఇక్కడ మీ వచ్చింది చూడండి ఎస్టర్డే టీచర్ ఎ బుక్ ఇది సింగులర్లో ఐ మీ మైన్ మీ ఐ మీ మైన్ మీ ఇది ఎలా వాడం చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్లూరల్ చూద్దాం ప్లూరల్ ఏంటి వీఆర్ఆర్స్ ఆస్ ఇప్పుడు వీక్ చూడండి మనము వీక్ ఏం తీసుకున్నాము ఆర్ డాక్టర్స్ ఇక్కడ ఐఎమ్ డాక్టర్ నేను డాక్టర్ని ఆర్ డాక్టర్స్ ప్లూరల్ కదా బహువచ్చినము మేము డాక్టర్స్ని ఆర్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్ ఇది ఏదైనా తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూడండి ఆర్ఆర్స్కి దీస్ ఆర్ ఆర్ బుక్స్ దీస్ ఆర్ ఆర్ బుక్స్ అంటూ ఉండే నాతోపాటి థ్రూఅవుట్ ద లెసన్ మీరు నాతో మాట్లాడాలి ఓకే దీస్ ఆర్ ఆర్ బుక్స్ అంటే ఇవి మా పుస్తకాలు మా పుస్తకాలు మా అంటే చాలామంది ఉన్నారనుకోండి ఇవన్నీ మా పుస్తకాలు దీస్ ఆర్ ఆర్ బుక్స్ లేకపోతే ఆర్స్ అనొచ్చు దీస్ బుక్స్ ఆర్ ఆర్స్ రెండిట్లు ఏదైనా తీసుకోవచ్చు ఆర్ ఆర్స్ దీస్ బుక్స్ ఆర్ ఆర్స్ ఈ పుస్తకాలు మావి దీస్ ఆర్ ఆర్ బుక్స్ అంటే ఈ పుస్తకాలు దీస్ ఆర్ అవర్ బుక్స్ ఇవి మా పుస్తకాలు దీస్ ఆర్ అవర్స్ ఇవి మావి ఓకే ఇక నెక్స్ట్ చూడండి అజ్ అజ్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ లాస్ట్లో అంటాం ఎట్లా అంటాం చూడండి ఎస్టర్డే టీచర్ గేవ్ అస్ బుక్స్ నిన్న టీచర్ మాకు పుస్తకాలు ఇచ్చారు ఎస్టర్డే టీచర్ గేవ్ హోమ్ ఎవరికి ఇచ్చారు అజ్ మాకిచ్చారు అజ్ ఎస్టర్డే టీచర్ గేవ్ అస్ బుక్స్ ఆమె క్లియర్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఓకేనా జస్ట్ స్టే కనెక్టెడ్ నామవాచకం ప్రనౌన్లో మనం ఫస్ట్ పర్సన్ చూసాం ఫస్ట్ పర్సన్ ఏంటి ఐ మీ అది చూసాం కదా ఇప్పుడు సెకండ్ పర్సన్ చూద్దాం ఫస్ట్ పర్సన్ అంటే నేను నాది నాకు అని వస్తుంది సెకండ్ పర్సన్ అంటే నువ్వు యు యూ అని వస్తుంది ఈ యూన్ కూడా మనకి సేమ్ టేబుల్ అండి నేను కొంచెం ఇది మార్చాను అంతే సింగులర్ ఫ్లూరల్ ఇవి ఇది ఒక్కటి కొంచెం మార్చాను ఫస్ట్ పర్సన్ పద సెకండ్ పర్సన్ అనేసాం టేబుల్ మాత్రం సేమ్ కేసు సింగులర్ ఫ్లూరల్ ఏ సింగిలర్ అంటే ఏకవచనం ప్లూరల్ బహువచనం ఓకే సబ్జెక్ట్ పొదసివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఇక్కడ చూడండి సింగులర్లో ఏమంటున్నాం మనం సబ్జెక్ట్ యూ అంటున్నాం యూ అంటే నువ్వు సెకండ్ పర్సన్ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు చెప్పాల్సింది యూ ఓకే అది సబ్జెక్ట్ అది పొదసివ్ యుఆర్స్ నీది పొజెసివ్ అంటే అక్కడ మనం నాది అన్నాం కదా మైన్ అన్నాం కదా ఇక్కడ యుఆర్స్ ఓకే యుస్ 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 సరే రెండు సేమే యు ఆర్స్ యూ యు ఆర్ యుర్స్ యూ ఆర్ యుర్స్ రెండు తీసుకోవచ్చు మనం రెండు పొజెసివ్ ఇక్కడ మూడో చూడండి ఆబ్జెక్టివ్ యూ ఓకే హూ గేవ్ యూ దిస్ బుక్ అంటే టీచర్ గేవ్ యూ యూ అన్నాం అనుకోండి అప్పుడు మనము ఆబ్జెక్టివ్ అయిపోతుంది ఇది సో మనం ఇప్పుడు డ్రిల్లింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది యు ఆర్ యుఆర్స్ యు అనండి యూ యు ఆర్ యుఆర్స్ యు యూ యూఆర్ ఆర్ యు ఓకే ప్లూరల్ కూడా సేమ్ అండి ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా యూ అంటే మనకి ఇంగ్లీష్లో అది సింగులర్ అవ్వచ్చు ప్లూరల్ అవ్వచ్చు మనం తెలుగులో అయితే నువ్వు అంటే సింగులర్ మీరు అంటే ప్లూరల్ ఇక్కడ అలా కాదు యూ అంటే ప్లూరల్ అయినా సింగులర్ అని రెండింటికి యూనే కాబట్టి ఇది సేమ్ మనం ఇక్కడ రాసాం ఏమాత్రం మారలేదు చూడండి యూ యు ఆర్ యుఆర్ స్ యూ యూ యూఆర్ యుఆర్స్ యూ ఓకే ఇది సెకండ్ పర్సన్ ప్రణావులు నామవాచకంలో సెకండ్ పర్సన్ ఏంటి అంటే నువ్వు నువ్వు అనడానికి మనం ఎన్ని ఎన్ని వాడుతున్నామో యూ యుఆర్ యుఆర్స్ యు యూ యు ఆర్ యుఆర్ స్రల్లో కూడా బహువచనంలో కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్స్తో క్లారిటీ వస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ మనం యూ యూ తీసుకున్నాం యూ యూఆర్ యుఆర్ స్ యూ దానికి చూడండి యు ఆర్ ఎ డాక్టర్ యు ఆర్ ఎ డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ వి యు ఆర్ ఎ డాక్టర్ యు ఆర్ ఎ టీచర్ యు ఆర్ ఎన్ ఇంజనీయర్ అంటాం కదా సో యు ఆర్ ఎ డాక్టర్ నువ్వు యూ వచ్చేసింది ఇక్కడ మనకి చూడండి తర్వాత నెక్స్ట్ యు ఆర్ తీసుకుంటున్నాం చూడండి దిస్ ఈజ్ ఆర్ బుక్ ఇది నీ పుస్తకము యు ఆర్ ఓకే ఆర్ దిస్ ఈస్ ఆర్ బుక్ అదేవిధంగా యుయాస్ అన్నాం అనుకోండి దిస్ బుక్ ఈజ్ యుస్ మీనింగ్ రెండింటిది ఒకటే దిస్ ఈజ్ యువర్ బుక్ అన్నా దిస్ బుక్ ఈజ్ యుయాస్ ఈ పుస్తకం నీది దిస్ బుక్ ఈజ్ యుయాస్ అంటే ఈ పుస్తకం నీది దిస్ ఈస్ యు బుక్ ఇది నీ పుస్తకం ఇది నీ పుస్తకము దిస్ బుక్ ఈజ్ యుయాస్ ఈ పుస్తకం నీది ఓకే ఇది ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటి మనం యూ తీసుకుందాం చూడండి ఎస్టే టీచర్ గేవ్ యు బుక్ ఎస్టర్డే టీచర్ గేవ్ యు బుక్ నిన్న టీచర్ పుస్తకం ఇచ్చింది ఎవరికు ఎవరికి నీకు ఎస్టర్డే టీచర్ గేవ్ యు అ బుక్ యు ఇక్కడ వచ్చింది చూడండి ఇది సింగులర్లు ప్లూరల్లో కూడా సేమే కదా యూ ఇప్పుడు సింగులర్లో యు ఆర్ యుఆర్స్ యూ అన్నాం ప్లూరల్లో కూడా యు యు ఆర్ యుఆర్స్ యు ప్లూరల్లో చూడండి సేమ్ మనకు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్న చూడండి ఇక్కడ యు ఆర్ డాక్టర్ అన్నాం యు ఆర్ ఏ డాక్టర్ యు ఆర్ ఏ డాక్టర్ నువ్వు డాక్టర్ వి ఆర్ డాక్టర్స్ మీరు డాక్టర్స్ మనం మీరు అంటాం తెలుగులో ఇక్కడ యు అనే అంటాం ఓకే యు ఆర్ డాక్టర్స్ అదేవిధంగా చూడండి దిస్ ఈస్ యువర్ బుక్ అన్నాం ఇక్కడ ఫ్లూరల్కి వచ్చేసరికి దీస్ ఆర్ యుఆర్ బుక్స్ యుఆర్ మార్లే చూడండి సేమ్ అదే యు ఆర్ దీస్ ఆర్ యువర్ బుక్స్ అర్థమవుతుందా ఇక్కడ చూడండి దిస్ బుక్ ఈ దీన్ని మనం ఇంకో రకంగా ఎలా రాసాము దిస్ బుక్ ఈజ్ యుయాస్ అన్నాము దిస్ బుక్ ఈజ్ యుస్ ఇక్కడ ఫ్లూరల్కి వచ్చేసరికి దీస్ బుక్స్ ఆర్ యు ఆర్స్ సేమే యువర్సే సేమ్ చేంజ్ ఏం లేదు సింగులర్ అయినా ఫ్లూరల్ అయినా సేమే ఇక నెక్స్ట్ థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి ఎస్టర్డే టీచర్ గేవ్ యూ బుక్ ఎస్టర్డే టీచర్ గేవ్ యు బుక్ నిన్న పుస్తకము నీకు టీచర్ ఇచ్చారు కదా దాన్ని ఎస్టర్డే టీచర్ గేవ్ యూ బుక్స్ ఇక్కడ బుక్స్ అన్నాము అంతే ప్లూరల్ కదా బుక్స్ బుక్ నుంచి బుక్స్ అయింది ఇక్కడ ఏమైంది దిస్ ఈస్ యువర్ బుక్ అనే బదులు దీస్ ఆర్ యువర్ బుక్స్ అన్నాము అదేవిధంగా యు ఆర్ డాక్టర్ అనే బదులు యు ఆర్ డాక్టర్స్ అంతే అండి ఇప్పుడు మనకు ఈ ఈ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టేబుల్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో వన్స్ అగేన్ ఆయన రిమైండింగ్ యూ ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సెకండ్ పర్సన్ అంటే ఏంటి నువ్వు నువ్వులో ఫార్మ్స్ ఏంటివి ఇక్కడ యూ ఆర్ యు ఆర్స్ యు సింగులర్ ప్లూరల్లో కూడా అంతే యూ యూఆర్ యు ఆర్స్ ఓకే ఇక నెక్స్ట్ థర్డ్ పర్సన్ చూద్దాం సో ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి చూద్దాం ఫస్ట్ పర్సన్ ఏంటి ఐ నేను సెకండ్ పర్సన్ అంటే నువ్వు థర్డ్ పర్సన్ అంటే ఏంటి మన ఇద్దరి మధ్యలో కాకుండా ఇంకొకరు ఈ షీట్ ఎవరో మూడో వ్యక్తి దాన్ని థర్డ్ పర్సన్ అంటాము ఈ థర్డ్ పర్సన్కి మనము ఎలా వాడతాము మూడు కాలాలు ఉన్నాయి కదా ఒకటి సబ్జెక్ట్ పొజిసివ్ ఆబ్జెక్ట్ ఇవి ఎలా థర్డ్ పర్సన్ తీసుకుంటాం థర్డ్ పర్సన్లో మళ్ళీ మనకి మూడు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి మాస్కులిన్ అంటే పుల్లింగము ఫెమినైన్ అంటే స్త్రీలింగము న్యూట్రల్ న్యూట్రల్ అంటే ఏంటి ఇది అది లేకపోతే ఎనీ యానిమల్స్ జంతువులు కానీ పక్షులు కానీ చెప్పినప్పుడు ఇది అంటాం కదా అప్పుడు మనం న్యూట్రల్ పుల్లింగం స్త్రీలింగం అండ్ న్యూట్రల్ ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ని ఎలా తీసుకుంటున్నామంటే ఫస్ట్ మనం ఈ మూడు కాలమ్స్ మ్యాస్కిలిన్ అంటే పుల్లింగం తీసుకుందాం పుల్లింగంలో ఏమంటాం మనం ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం కేసు సబ్జెక్టు పొదసు అబ్జెక్ట్ సేమ్ లైక్ ప్రీవియస్ స్లైడ్ లాగానే అయితే సింగిలర్ ఫ్లూరల్ తీసుకుంటున్నాం ఇప్పుడు మూడో వ్యక్తి ఇక్కడెవరు మ్యాస్ మ్యాస్కిలిన్ అంటే పుల్లింగంలో హీ హిస్ హిమ్ హీ అంటే సబ్జెక్ట్ హిజ్ పొజిసివ్ ఆయనది ఇట్ ఈస్ హిస్ పల్ ఇట్ ఈస్ హిస్ కార్ ఇట్ ఈస్ హిస్ బంగ్లా హిస్ ఆయనది ఓకే ఆబ్జెక్ట్ ఇక్కడ హిమ్ ఐ గేవ్ హిమ్ అన్నాం అనుకోండి ఎవరికి ఇచ్చామంటే ఐ గేవ్ హిమ్ ఇచ్చాను హిమ్ అది ఆబ్జెక్ట్ సో ఇది సింగులర్లు మళ్ళీ క్లూరలో తీసుకుంటే కనుక ఇప్పుడు హీ అన్నాం కదా హీ ఫ్లూరల్ ఏమవుతుంది సింగులర్ ఇది సింగులర్ అంటే ఏకవచనం బహువచనంలో హీ ఎట్లా టర్న్ అవుతుంది దే ఇక్కడ హీకి మనము ఫ్లూరల్లో మనం ఇంకా వేరేది ఏం లేదు దే అంటాం దే అంటే కామన్ ఎవరైనా వచ్చు అమ్మాయిలైనా వచ్చు అబ్బాయిలైనా వచ్చు ఎవరికైనా కామన్ ఇది దే హీకి దే టర్న్ అవుతుంది హీజ్ అది మనం దేర్ అంటాం వాళ్ళది కదా దేర్ దేర్స్ దేర్ అనొచ్చు దేర్స్ అనొచ్చు ఓకే దేర్ ఆర్ దేర్స్ ఇక్కడ మళ్ళీ అపోస్ట్ఫ్యూస్ లేదండి ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మనం ఏమంటున్నాము హిమ్ అంటున్నాము హిమ్ ఏమవుతుంది దెమ్ అవుతుంది కొంచెం గుర్తు పెట్టుకోండి నాతో పాటు అనండి హీ హిస్ హిమ్ హీ హిస్ హిమ్ హీ హిస్ హిమ్ దే దేర్ దేర్స్ దెమ్ దే దేర్ దేర్స్ దెమ్ ఓకే ఇది కొంచెం అంటూ ఉండాలి ఇది మాస్కులిన్ అదేవిధంగా ఫెమినైన్ శ్రీలింగంకి వచ్చేసరికి ఏమవుతుంది షీ షీ అంటే ఆమె ఇది జనరల్గా సబ్జెక్టు పొజసివ్లోకి వచ్చే హర్ హర్స్ ఇట్ ఈస్ హర్ బుక్ అది ఆమె బుక్ ఇట్ బిలాంగ్స్ టు హర్ అది ఆమెకు చెందుతుంది అంటాం కదా దానికి హర్స్ పొజసివ్ ఆమెది పొజసివ్ ఓకే అది ఆబ్జెక్ట్కి వచ్చేసరికి హర్ ఐ గేవ్ హర్ అ పెన్ ఎవరికి ఇచ్చావు ఆమెకి ఇచ్చాను అంటాం కదా ఆమెకు అని చెప్పడానికి హర్ అది ఆబ్జెక్ట్ హీ చూడండి షీ హర్ హర్స్ హర్ ఇది కొంచెం అంటూ ఉండాలి షీ హర్ హర్స్ హర్ షీ హర్ హర్స్ హర్ అంటూ ఉండండి ఓకే నెక్స్ట్ ఇది సేమ్ అండి ఫ్లూరల్ మనకి పుల్లింగమైన శ్రీలింగమైన న్యూట్రల్ అయినా అన్నిటికీ సేమే దే దేర్ దేర్స్ ధెమ్ దే దేర్ దేర్స్ డెమ్ ఓకే ఇక న్యూట్రల్ వద్దాం న్యూట్రల్ అంటే ఏంటి ఏదైనా వస్తువులకు సంబంధించి పక్షులు జంతువులకు సంబంధించి మనము ఇట్ అంటాం కదా అది న్యూట్రల్ న్యూట్రల్లో ఏంటిది ఫస్ట్ సబ్జెక్ట్ అది ఇట్ అంటాము ఇట్ అదే పొజిసివ్ అంటే ఇట్స్ ఇట్ ఇట్స్ మళ్ళీ థర్డ్ ఫార్మ్ థర్డ్కి వచ్చేసరికి అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఇట్టే ఉంటుంది ఇట్ ఇట్స్ ఇట్ ఇట్ ఇట్స్ ఇట్ అనండి ఇది మళ్ళీ సేమ్ మామూలే దే దేర్స్ దేర్స్ దే దేర్ దేర్స్ దెమ్ ఓకే దే దేర్ దేర్స్ దెమ్ ఇది కొంచెం ఈ లాగా చెప్పాలి బాగా ఒకసారి అందరం అందరం కలిసి మీరు కూడా అంటూ ఉండండి హీ హిస్ హిమ్ హీ హిస్ హిమ్ దే దేర్ దేర్స్ దెమ్ షీ హర్ హర్స్ హర్ షీ హర్ హర్స్ హర్ దే దేర్ దేర్స్ దెమ్ ఓకే ఇట్ ఇట్స్ ఇట్ ఇట్ ఇట్స్ ఇట్ దేర్ దే దేర్ దేర్స్ దెమ్ ఓకే ఇది మ్యాస్కిలి ఫెమినైన్ న్యూట్రల్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చే క్లాసులలో బాగా యూజ్ అవుతుంది దీనికి సంబంధించి కొన్ని సెంటెన్స్ కూడా తీసుకున్నాను చూద్దాము ఫస్ట్ చూడండి మనకి ఇప్పుడు ఇది మ్యాస్కిలిన్ తీసుకుందాము మ్యాథ్స్క్రూన్లో ఏంటి హీ కదా ఫస్ట్ ఈజ్ ఏ డాక్టర్ హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్టు ఈజ్ ఏ డాక్టర్ ఆయన డాక్టర్ అదే ఫ్లూరల్కి వచ్చిందనుకోండి ఆయన డాక్టర్ వాళ్ళు డాక్టర్స్ హీ అనేది మనకి ఫ్లూరల్కి వచ్చేసి ఏమవుతుంది దే దే ఆర్ డాక్టర్స్ ఇది దే దే ఆర్ డాక్టర్స్ నెక్స్ట్ చూడండి పొజిసివ్లో హిస్ అన్ హిస్ ఎలా తీసుకున్నాను చూడండి దిస్ ఈజ్ హిజ్ బుక్ ఇది ఎవరి బుక్కు ఇది ఆయన బుక్ పొజిసివ్ ఆయనది ది ఆయనది ఓకే దిస్ ఇస్ హిజ్ బుక్ దాన్ని ఎలా అంటాము దిస్ బుక్ ఈజ్ హిజ్ ఈ బుక్ ఆయనది ఇది ఆయన బుక్ దిస్ బుక్ ఈజ్ హిజ్ అంటే ఇది ఈ బుక్ అతనిది పొజిసివ్ అనమాట అదే ఫ్లోరల్కి వచ్చేసరికి ఇది ఇక్కడ మనం హిజ్ తీసుకున్నాం చూడండి హిజ్ ఓకే నెక్స్ట్ ఫ్లోరల్కి వచ్చేసరికి దీస్ ఆర్ దేర్ బుక్స్ ఇవన్నీ వాళ్ళ పుస్తకాలు పొజిటివ్ కదా ఇవన్నీ వాళ్ళ పుస్తకాలు దీస్ బుక్స్ ఆర్ దేస్ ఈ పుస్తకాలన్నీ వాళ్ళవి ఈ రెండు సెంటెన్స్ మీనింగ్ ఒకటే కాకపోతే మనం డిఫరెంట్గా వాడుతున్నాం అంతే ఇక థర్డ్కి కొచ్చాం ఆబ్జెక్ట్లో హిమ్ అంటాం కదా హిమ్కి చూడండి టీచర్ గేవ్ హిమ్ ఎ బుక్ టీచర్ అతనికి పుస్తకం ఇచ్చింది ఎవరికి ఇచ్చింది టీచర్ పుస్తకం అతనికి ఇచ్చింది అది హిమ్ అది ఫ్లూరల్కి వచ్చేసరికి టీచర్ గేవ్ దెమ్ బుక్స్ టీచర్ గేవ్ దెమ్ బుక్స్ ఇక్కడ దెమ్ అనేది ఇక్కడ మనకి సేమ్ ఇది ఎప్పుడు కామన్ అండి గుర్తుపెట్టుకోండి ఇది మాస్కులిన్ అదే ఫెమినైన్ షీ హర్ హర్స్ హర్ ఇవి చూద్దాం ఇవి ఎట్లా వాడతాం ఫస్ట్ చూడండి షీఈ్ ద డాక్టర్ ఇట్ సబ్జెక్ట్ షీఈ్ అ డాక్టర్ అది ఫ్లోరల్కి వచ్చేసేది దే ఆర్ డాక్టర్స్ దే ఆర్ డాక్టర్స్ ఇంతకుముందు కూడా అంతే కదా సేమ్ అదే మారదు అదేం మారదు ఇంకా నెక్స్ట్ చూడండి హర్ హర్స్ హర్ హర్స్ ఎలా తీసుకున్నాం హర్ హర్స్ ఏంటి పొదసివ్ ఆమెది అని చెప్పనీకి దిస్ ఇస్ హర్ బుక్ ఇది ఆమె పుస్తకము దిస్ ఇస్ హర్ బుక్ దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్తున్నాము దిస్ బుక్ ఈస్ హర్స్ హెచ్ఈఆర్ఎస్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి దిస్ బుక్ ఈజ్ హర్స్ ఓకే అదే ఇప్పుడు నెక్స్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి కనుక హర్ వస్తుంది మళ్ళీ టీచర్ గేవ్ హర్ హరే బుక్ టీచర్ గేవ్ హర్ ఎ బుక్ ఎవరికి ఇచ్చారంటే హర్ ఆమెకి ఇచ్చారు టీచర్ టీచర్ గేవ్ హర్ ఎ బుక్ క్లియర్ అది మనం ఫ్లూరల్కి వచ్చేసరికి చూడండి అండి షీఈ్ అ డాక్టర్ దే ఆర్ డాక్టర్స్ సేమ్ అట్లాగే దిస్ ఈజ్ హర్ బుక్ దీస్ ఆర్ దేర్ బుక్స్ ఇక్కడ హర్ అన్న ఫ్లూరల్లో వచ్చేసరికి దేర్సే ఉంటుంది దేర్ బుక్ ఓకే హర్ దేర్ దిస్ బుక్ ఈజ్ హర్స్ అన్నాం కదా దీస్ బుక్స్ ఆర్ దేర్స్ వాళ్ళవి దీస్ బుక్స్ ఆర్ దేర్స్ ఇక్కడ దేర్ అంటున్నాం దీస్ ఆర్ దేర్ బుక్స్ దీస్ బుక్స్ ఆర్ దేర్స్ అదేవిధంగా టీచర్ గేవ్ ఎ బుక్ టీచర్ గేవ్ ఎ బుక్ టీచర్ గేవ్ దెమ్ బుక్స్ గేవ్ హర్ దగ్గర హర్ దగ్గర మనం ఏమంటున్నాం ఇక్కడ దెమ్ అంటున్నాం టీచర్ గేవ్ దెమ్ లూరల్ కదా నెక్స్ట్ చూడండి ఇట్కి ఇట్ ఇట్స్ ఇట్ వస్తుంది చూడండి దిస్ ఈజ్ ఎ ట్రీ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇది జనరల్ అనమాట సబ్జెక్ట్ దిస్ ఈస్ ఎ ట్రీ ఇది మామిడి చెట్టు ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇది చాలా పెద్దగా ఉంది ఇట్ ఎప్పుడు వాడతామని చెప్పాను కదా ప చెట్లు పండ్లు జంతువులు వస్తువులు అన్నిటి వాడతాం కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ మ్యాంగో ట్రీ ఇట్ ఈస్ వెరీ బిగ్ అన్నాము అదే పొదసీలోకి వెళ్ళిపోతే ఇట్స్ అంటాం మనం దిస్ ప్లాంట్ ఈజ్ ఇన్ ఇట్స్ పాట్ దిస్ ప్లాంట్ ఈజ్ ఇన్ ఇట్స్ పాట్ అంటే ఈ ప్లాంట్ ఈ మొక్క ఎక్కడుంది ఇన్ ఇట్స్ పాట్ ఇట్స్ అనేది ఏంటి ఇక్కడ దానికి సంబంధించి దేనికి దే దేనికి సంబంధించి పాట్ అంటే కుండీలో ఉంది ఆ కుండీకి లో ఉంది కుండీలోనే ఉంది కదా సో అప్పుడు ఇట్స్ పాట్ చూడండి దిస్ ప్లాంట్ ఈజ్ ఇన్ ఇట్స్ పాట్ నెక్స్ట్ చూడండి ఆబ్జెక్ట్ అయ్యేసరికి ఇట్ వస్తుంది మళ్ళీ దిస్ ఇస్ అ స్ట్రాబెరీ దిస్ ఇస్ అ స్ట్రాబెరీ అంటే ఇది దిస్ ఇస్ అ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇది స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఓకే హరిప్రియ లైక్స్ ఇట్ ఎవరు ఇష్టపడ్డారు దీన్ని హరిప్రియ లైక్స్ ఇట్ ఆబ్జెక్ట్ ఏంటి ఇట్ హరిప్రియ లైక్స్ ఇట్ హరిప్రియ ఎవరు మన ఛానల్ ఫాలోవర్ చాలా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను ప్రతి వీడియోలో మీరు ఆ అమ్మాయి కామెంట్ చూడొచ్చు హరిప్రియ అని ఉంటుంది సరే అమ్మాయి పేరు తీసుకున్నాను ఇక్కడ సో ఒకసారి చూడండి మళ్ళీ దిస్ ఈజ్ మ్యాంగో ట్రీ ఇట్ ఈస్ వెరీ బిగ్ దిస్ ప్లాంట్ ఈజ్ ఇన్ ఇట్స్ పాట్ నెక్స్ట్ దిస్ ఈజ్ అ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ హరిప్రియ లైక్స్ ఇట్ అదే మనం ఇప్పుడు ఫ్లూరల్కి వెళ్ళామనుకోండి ఇది ఏమన్నాం దిస్ ఈజ్ అ ట్రీ ఇట్ ఈస్ వెరీ బిగ్ అన్నాము ఫ్లూరల్ బహువచనం దీస్ ఆర్ మ్యాంగో ట్రీస్ దే ఆర్ వెరీ బుగ్ దే ఆర్ వెరీ బిగ్ చాలా పెద్దగా ఉన్నాయి అవన్నీ దిస్ ప్లాంట్ ఈస్ దిస్ ప్లాంట్ ఈజ్ ఇన్ ఇట్స్ స్పాట్ ఈ మొక్క ఆ కుండీలో ఉంది అన్నాం కదా దీస్ ప్లాంట్స్ దిస్ అనేది ఏమవుతుంది మనకి దీస్ అవుతుంది దీస్ ప్లాంట్స్ ఆర్ ఇన్ దేర్ పాట్స్ ఆ కుండీలలో ఉన్నాయి దీస్ ప్లాంట్స్ ఆర్ ఇన్ దేర్ ప్లా పాట్స్ నెక్స్ట్ చూడండి దిస్ ఇస్ ద స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ హరిప్రియ లైక్స్ ఇట్ ఒక్కటి తీసుకున్నాము దిస్ ఇస్ ద స్ట్రాబెర్రీ దీస్ ఆర్ మోతిచూర్ లడ్డూస్ దీస్ ఆర్ మోతిచూర్ లడ్డూస్ ఇక్కడ దిస్ నుంచి తీసుకొచ్చాము దీస్ ఆర్ మోతిచూర్ లడ్డూస్ మై చిల్డ్రన్ లైక్ దెమ్ మై చిల్డ్రన్ లైక్ దెమ్ మా పిల్లలు చాలా ఇష్టపడతారు వాటిని ఓకే సో క్లియర్ కదా ఒకసారి మీరు హిస్ట్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి సో ఈరోజు సెషన్లో మనము మెయిన్గా ప్రనౌన్స్ త్రీ పర్సన్స్ చూసాము ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఎవరు ఐ నేను సెకండ్ పర్సన్ ఎవరు యు నువ్వు థర్డ్ పర్సన్ ఎవరు ఆమె అతను ఇట్ అది అంటే హీ షీ ఇట్ ఇది చూసాము కదా ఇట్లా త్రీ పర్సన్ మనం త్రీ టైమ్స్ ఎలా యూస్ చేస్తాము లైక్ సబ్జెక్టు పొజిసివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఈ టేబుల్స్ ఇంతకుముందు త్రీ టూ స్లైడ్స్లో చేసిన టేబుల్స్ రెండు ప్లస్ ఈ టేబుల్ మూడు టేబుల్స్ మీరు రోజు ఒకసారి అంటూ ఉండండి మీ మీరు ఎప్పుడైతే ప్రొనౌన్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడే దెన్ మనము కమింగ్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా బాగా నేర్చుకోవచ్చు సో స్టే కనెక్టెడ్ బాగా నేర్చుకొని ప్రాక్టీస్ బాగా చేయండి నెక్స్ట్ క్లాసెస్లో బేస్డ్ ఆన్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ మనం చాలా వర్కౌట్ చేస్తాము సో కాబట్టి దీంట్లో మంచి కమాండ్ ఉంచుకోండి స్టే కనెక్టెడ్ ఇంతకుముందు అయిన క్లాసులు ఏ క్లాసులు మిస్ అవ్వకండి ఎక్కడ మిస్ అయినా మీకు తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అవుతుంది సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్ రాసుకోండి ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ సాటర్డే అండ్ సండే రివైజ్ చేయండి స్టే కనెక్టెడ్ గుడ్ లక్